నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మా. చాలామంది ఇప్పుడు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే పిల్లలతోటి పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ విషయంలో ఒకప్పుడు అంటే ఇళ్లలో ఆ కౌన్సిలింగ్ అవసరం ఉండేది కాదు. అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. సో మీలాంటి వాళ్ళ నీడ్ చాలా ఉంది. కొంతమంది దాన్ని తప్పుదోవ పడుతూ ఉంటారు. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు అండ్ పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానికంటే ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇదివరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అందరూ వినడానికి. పెళ్లి చేయడానికి ముందు కౌన్సిలింగ్ ఎందుకు అనేది ఎందుకు అనంటే, ఒకప్పుడు జీవితాలకి కౌన్సిలింగ్లన్నీ కుటుంబంలో జరిగాయి. ఆడపిల్ల ఉంది అనంటే ఆడపిల్ల ఎంత పెద్ద చదువులు చదివినా, ఇవాళే ఆడపిల్లలు బీటెక్లు చదివారా, ఇవాళే ఆడపిల్లలు లాయర్లు అయ్యారా, ఈరోజు ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారా, ఇంతకుముందు లేరా, ఇంతకుముందు ఆడపిల్లలు లేరా, అన్ని రంగాల్లోనూ లేరా, ఐపీఎస్లు లేరా, ఐఏఎస్లు లేరా, ఏ విభాగం ఎంత పెద్ద స్థాయి ఎంత విద్యావంతురాలైనా కూడా ఆడపిల్ల ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలు పంచుకుంటూ చదువు కొనసాగించేది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే నేల విడిచి సాము చేస్తున్నారు. అంటే ఏంటి, ఇల్లు అనేది ఇంటి బాధ్యతలు మొయ్యడము అంటే వాళ్ళకి అదొక పెద్ద బర్డెన్. నిజానికి చెప్పాలి అనంటే ఈ చదివే పిల్లలందరూ భయంకరమైనటువంటి సిలబస్లు చదివేసేసి ఈ డిగ్రీలు పటా పుచ్చుకొని ఈరోజు ప్యాకేజీలు రిసీవ్ చేసుకునేటటువంటి ఆడపిల్లల్లో ఎంతమంది ఇంటి పనులు చేస్తూ చదువుకున్నారో ఒకసారి క్వశ్చన్ ఏంటి? వీళ్ళందరూ చెప్తారు ఏంటి అనంటే అస్సలు ఖాళీ లేదండి, ఎక్కడ చదువుతారండి, అయ్యో ఇంటి పని అంటేనే వంట పట్టదండి అని ఒక మదర్ చెప్తారు. ఇంకొక మదరు అయ్యో అసలండి ఒక చిన్న పని చేయంగానేనండి అసలు అమ్మో విపరీతంగా విసుక్కొని అరిచేస్తూ ఉంటుందండి, ఎందుకులే పని చెప్పటం అని నేనే మానేశానండి అని ఇంకొక మదర్ చెప్తారు. ఇంకొక మదర్ ఏం చెబుతుందంటే మేడం ఇల్లు ఊడువు అంటే చాలు మేడం, ఆ ఇల్లు ఊడ్ చేసిన తర్వాత 3 రోజులు మంచం మీద నుంచి పడుకొని లేవద్దు మేడం, నడువు నొప్పనో లేకపోతే బ్యాక్ పెయిన్ అనో లేకపోతే ఇంకోటనో, ఇక ఆ 3 రోజులు వాళ్ళకి సేవ చేయడం కంటే నేను చేసుకోవటం ఉత్తమం కదా అని చెప్పేసి నేనే చేస్తున్నానని ఇంకొక మదర్ కంప్లైంట్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి నాగరాజు గారు? ప్యాంపరింగ్ చేయబట్టి. వాస్తవం ఏంటంటే పేరెంట్స్ ఇవాళ రేపట్లో ఏమనుకుంటున్నారు అనంటే వాళ్ళు బీటెక్ చదవలేదు కదా, అందుకని ఆ వాళ్ళకి ల్యాప్టాప్లు కంప్యూటర్లు తెలియవు కదా, అంటే వాళ్ళ పిల్లలు ఏదో స్పేస్లోకి వెళ్ళిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఒక కొత్త రాజ్యం సామ్రాజ్యాన్ని సృష్టించేస్తారు అనేటటువంటి ఫాల్స్ థింకింగ్లో ఈ పేరెంట్స్ ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి వస్తే కోపం రావచ్చు, కానీ ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈ వెర్షన్ అయిన తర్వాత నా ఇంట్లో జరిగిన సంఘటన నేను చెప్తాను. నేను ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లము, త్రుటిలో తప్పిన ప్రాబ్లం, నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది వెళ్లకుండా ఇంట్లో అన్నమాట. ఎస్ చెప్తా, అది ఎంత స్మార్ట్ ఉన్నారో ఆడపిల్లలు అనేది చెప్తా నేను. సో ఇవాళ ఏ ఆడపిల్లలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు అవసరం అవుతుంది అనంటే, వాళ్ళు కుటుంబం అంటే ఏమిటో వాళ్ళకి తెలియకుండా తల్లిదండ్రులు పెంచటము, వాళ్ళ చదువు అనేది అదేదో ఒక అపురూపమైనటువంటి ఒక విద్య, ఆ విద్యకి సంబంధించి వాళ్ళు ఏదో ఒక ఒక ఏదో మణిద్వీప వర్ణన అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, అదే బహుశా హౌస్ వైఫ్స్ అందరికీ తెలుసు. అద్భుతంగా ఉంటుంది, ఆ దేవత ఎక్కడ ఉంటుంది, ఆవిడ ఉండేటటువంటి మణిద్వీపంలో అసలు ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఉంటాయి, ఎలాంటి కాస్ట్లీ ఇవి ఉంటాయి అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి దాంట్లో వర్ణించబడి ఉంటుంది. వీళ్ళందరి తల్లులందరూ కూడా పిల్లలు చదివేటటువంటి చదువు, వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాన్ని ఈ మణిద్వీప వర్ణనలాగా ఊహించుకుంటారు అన్నమాట. అక్కడ అమ్మవారు, అమ్మవారికి సంబంధించిన పరివారము, పరివారానికి సంబంధించినటువంటి కోట, కోటలో ఉన్నటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, మణి మరకతాలు, ఇవన్నీ ఎలా మణిదీప వర్ణంలో ఉంటాయో ఈ కూతురు లైఫ్ అంతా కూడా వీళ్ళు ఇదే ఏంటంటే, రేపొద్దున పెద్ద ఎంఎన్సీ కంపెనీలో నా కూతురు పలానా ఇంత ప్యాకేజీ, ఇంత ఇది, అంత ఇది. పిల్లోడైనా సరేనండి, పిల్లోడికైనా సరే, వీళ్ళని ఏంటి అనంటే వాస్తవానికి సత్యదూరంగా పెంచుతున్నారు. మగపిల్లలు వచ్చేసరికి ఏంటి అనంటే, వాడు కాలేజ్కి రాగానే, ఇంజనీరింగ్ కాలేజీకి రాగానే వాడికి బైక్ కావాలి, ఇచ్చేస్తున్నారు.
వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో బైక్ ఇవాళ రేపట్లో ఎలా టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందండి, డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందండి. మనం బైక్ కొనడానికి షోరూమ్కి వెళ్ళి బైక్ కొని తెచ్చేలోపు ఇంకో షోరూమ్ ఇంకొక బైక్ రెడీగా అడ్వర్టైజ్మెంట్ టీవీలో రెడీగా ఉంటుంది. అంత ఫాస్ట్గా ఉంది. అంటే మన యొక్క వే ఆఫ్ లైఫ్ క్షణమే, క్షణభంగురం. అంటే ఈ క్షణం ఉన్నది, ఇంకొక క్షణం ఉండట్లేదు. అటువంటి జీవితం వెనక పరిగెడుతున్నాం, కానీ స్థిరమైనటువంటి బంధాలను మాత్రం గుర్తించుకోలేకపోవటంతో ఈ కౌన్సిలింగ్ అలవాటు అవసరము ఈరోజు వచ్చింది. కరెక్ట్గా మీకు చెప్పాలి అంటే ఓకే ఓకే, భౌతిక సుఖాల వెంట పరిగెడుతున్నాం, భౌతిక అవసరాల వెంట పరిగెడుతున్నాం. బాంధవ్యాల యొక్క ప్రాముఖ్యత, వాటి విలువలు ఇంట్లో తెలియక చెప్పకపోవడంతో ఈరోజు కౌన్సిలింగ్లు అనేవి అవసరమవుతున్నాయి. సరే, నేను మీకు ఇందాక చెప్పాను కదా త్రుటిలో తప్పిన ప్రమాదం, అది కూడా చెప్పేస్తే నాకు ఒక తృప్తి వస్తుంది అన్నమాట, ఒక రిలాక్సేషన్. నేను ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను అన్నటువంటి రిలాక్సేషన్ వస్తుంది. మా ఇంట్లో నాకు నేను ఇవన్నీ కౌన్సిలింగ్లో ఆడపిల్లలందరినీ చూస్తున్నాను, వాళ్ళు ఎలా లైఫ్ అంటే ఆ జీవితం విలువ తెలియకుండా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత బౌన్స్ బ్యాక్ ఎలా అయ్యి వస్తున్నారు 3 రోజుల్లో, వాళ్ళు ఏం బేర్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఎందుకు తయారవుతున్నారని చెప్పి నేను ఇంట్లో ప్రాక్టికాలిటీ మొదలు పెట్టేశాను. ఎలా పనమ్మాయి రాలేదు అనగానే ఇమ్మీడియట్గా మా అమ్మాయికి, షీజ్ అరౌండ్ 13 ఇయర్స్ అండి, మా అమ్మాయికి పనప్ప చెప్పేస్తా, ఈరోజు నువ్వు గిన్నెలు కడగాలి, నేను ఇల్లు ఊడ్చి తుడుచుకొస్తా. ఓకే, ఈ మధ్య నాకు హెల్త్ బాగుండక ఏం చేశాను, ఈరోజు పని మొత్తం నువ్వే చేయి, పొద్దు నుంచి సాయంత్రం వరకు గంటలో చేయాల్సిన అవసరం లేదు. గిన్నెలు కడగడము, తోమడము, కడగడము, తుడవడము, కిచెన్ నీట్గా క్లీన్గా ఉంచడం, ఇల్లు క్లీన్గా ఉంచడం, బట్టలు మడత పెట్టడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీదే డ్యూటీ. కేవలం 4 రోజులు చేయించాను నాగరాజ్ గారు. 5వ రోజు మా ఇంట్లో నుంచి ఫోన్ కాల్స్ దేశ దేశాల్లో ఉన్న మా బంధువులందరికీ వెళ్ళిపోయినాయి. అవునా? ఏ విధంగా వెళ్ళినాయి అని అంటే చైల్డ్ హెరాస్మెంట్. మా అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే పీక్ స్టేజ్కి. అంటే మా అమ్మ ఈ 2 రోజులు మా అమ్మ నాకు ఇదే పని అప్పచెప్పింది అని అంటే నేను వెళ్ళి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తాను అనే స్థాయికి మా అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే, ఈ పనులన్నీ నేను ఇంట్లో చేయిస్తున్నందుకు మా అమ్మాయికి నేను ఒక విలన్ని. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మహారాణులాగా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మలు ప్యాంపరింగ్ చేస్తున్నారు, వాళ్ళు వండిస్తున్నారు, వాళ్ళు వండలేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నారు. ఈమెందుకు నన్ను వండమంటదేంటి, నన్ను వంట నేర్చుకోమంటదేంటి, ఇంట్లో వండినయే తినాలంటదేంటి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఎవరైనా పెరుగుతారా? అవతల వాళ్ళు మా బంధువులందరూ కూడా మా అమ్మాయికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే, లేదే అట్లా పనులు నేర్చుకోవడం అంటారు వాటిని, నేర్పాలి నేర్చుకోవాలి అని అంటే ఆహా మీరు నా ప్లేస్లో ఉంటే మీకు అర్థమవుతుంది నా కష్టాలేంటో. మా ఇంతకీ వాళ్ళమ్మ పెట్టే కష్టాలు ఏంటంటే బ్రోక్లీ వండి పెడుతుంది. బ్రోక్లీని ఎవరు తింటారు? ఐ వాంట్ చికెన్. ఓకే, నన్ను గిన్నెలు తోమంటుంది. ఎన్ని తోమాలి? ఇంటికి ఎవరైనా వస్తే నన్ను టీ పెట్టమని చెప్తుంది. నేను ఎంతమందికి టీ పెట్టాలి? ఎన్నిసార్లు టీ పెట్టాలి? ఆమె పెట్టేది 2 సార్లు. ఓకే, తన బట్టలు తనే ఉతుక్కోవడానికి నేనెందుకు బట్టలు ఉతకాలి? రైట్? అది కూడా ఎక్కడ? వాషింగ్ మిషన్లో వేసి తీసి ఆరేయడానికి. నేను చేపిస్తుంది వెట్టి చాకిరి. మా మదరు నాతో వెట్టి చాకిరీ చేస్తుందని వాళ్ళ తాతలకి, వాళ్ళ అమ్మమ్మలకి, వాళ్ళ మామయ్యలకి మొత్తం అందరికీ టామ్ టామ్ చేసేసి నన్ను ఒక విలన్ కింద చేసేసి కూర్చోబెట్టేసింది. నాకు తెలియకుండా చాప కింద నీరులాగి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది మా ఇంట్లో అన్నమాట. ఎవరు నా దగ్గరికి ఇలా జరుగుతుంది అని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. నాకు అర్థం కాలేదు, నా వెనక ఏదో జరుగుతుందని మాత్రం నాకు అర్థమవుతుంది, కానీ అది ఏంటి సూత్రధారి పాత్రధారి ఎవరో అర్థం కావట్లేదు నాకు. బయట వాళ్ళందరూ నాకేదో ఇది ఆయిల్ ఆయింట్మెంట్ పోస్తున్నారనమాట. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, ప్రేమగా చూసుకోవాలి, కొంచెం ఓర్పు ఉండాలి, ఈ ఉండాలి అవి ఉండాలని. ఏదో జరుగుతుంది, నాకెందుకు క్లాసులు బీకుతున్నారు, ఏం జరుగుతుంది అనేసరికి ఒకరోజు ఖచ్చితంగా బ్రహ్మాండం బద్దలైంది. ఏంటి అనంటే పనులు చెప్పద్దు, నీ చేస్తా నాకు ఇష్టమైనప్పుడు చేస్తా. బా, ఎస్, నేను నేర్చుకుంటా నాకు ఇష్టమైందే నేర్చుకుంటా, నేను వండుతా నాకు వండాలనిపిస్తే వండుతా. అంటే ఇప్పుడు చెప్పండి
ఈ పాటికి నేను కెమెరాల ముందు కూర్చొని నేను ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చేదన్నమాట. కూతురు చేత పెట్టి జాకరీ చేయిస్తున్న ప్రియా చౌదరి, కూతురు పోలీస్ స్టేషన్కి ఎక్కిన ప్రియా చౌదరి కూతురు, ఇలాంటి టైటిల్స్ తోటి థంబ్నెయిల్స్ తోటి నేను నాగరాజు గారి ముందు కూర్చొని ముక్కు చీదుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ నా కష్టాలన్నిటినీ వివరించేసుకుంటూ నన్ను నమ్మండి నమ్మండి అని ప్రేక్షకుల ముందు కూర్చొని ఇవన్నీ చేయాల్సి వచ్చేదన్నమాట నాకు. కారణం ఏంటి అంటే బాధ్యతలు నేర్పడము మహాపాపం, మహాపాపం. ఆ ఏజ్కి, మా పాప ఏజ్కి, మా అమ్మ ఈరోజు ఏదైతే బర్డెన్ అనుకుంటుందో ఆ ఏజ్లో మేము